ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే, జనరల్గా ఎక్కువ ఫ్యామిలీ వచ్చినప్పుడు ఉమెన్ ఎక్కువ ఈ ప్రశ్నలు అడుగుతారు మేల్ కంటే. ఉమెన్ ఏమడుగుతారంటే, సెక్స్ మార్నింగ్ చేసుకుంటే మంచిదా, నైట్ చేసుకుంటే మంచిదా? మా ఆయనకి ఎర్లీ మార్నింగ్స్ అయితే బాగా ఎక్కువ ఇవి వస్తున్నాయి, సో ఎర్లీ మార్నింగ్ చేసుకుంటాము, తర్వాత ఎప్పుడన్నా టైం కుదిరితే మధ్యాహ్నం అలా చేసుకుంటూ ఉంటాము, ఒకసారి నైట్ చేసుకోము, ఒకసారి నిద్రపోతూ ఉంటాము. సో మీ సజెషన్ ఏంటి, నైట్ మంచిదా లేకపోతే మార్నింగ్ మంచిదా అని? ఇది ఎప్పుడన్నా సరే నైట్ మంచిదా మార్నింగ్ మంచిదా అనేది కాదు, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళకి ఎప్పుడైతే ఫీలింగ్స్ కలుగుతాయో, వాళ్ళకి ఎప్పుడైతే ఫ్రీ టైం ఉంటుందో, వాళ్ళకి ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదో, అప్పుడు ఇలాంటిది ఎప్పుడు ఏ టైం అని చేసుకోవచ్చు. జనరల్గా ఎర్లీ మార్నింగ్స్ ఏమవుతాయి, జనరల్గా ఎర్లీ మార్నింగ్స్ ఏమవుతాయి అంటే, ఎస్ మేల్కి ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ వస్తూ ఉంటే, ఎరెక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి కూడా సెక్స్ చేయాలనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ వచ్చినప్పుడు సెక్స్ చేయాలనిపిస్తే అప్పుడు ఏమవుతుందంటే, ఎర్లీ మార్నింగ్ ఒకవేళ ఇద్దరు ముద్దులు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వల్ల వాళ్ళిద్దరు నోటి వాసనలు వస్తూ ఉంటాయి. సో ఆ నోటి వాసన వల్ల కొంచెం ఇన్హిబిషన్స్ అనేది ఎక్కువ అవుతూ ఉంటాయి, బ్యాడ్ స్మెల్ వస్తుంది అని, కొంచెం సెక్షువల్ కోరికలు తగ్గొచ్చు, ఇలాంటివి ఉంటూ ఉంటాయి. తర్వాత వాళ్ళకి ఇంకోటి ఏంటంటే, ఈ మార్నింగ్ పూట ఎర్లీ మార్నింగ్ లేవగానే ఎవరో ఒకరు తలుపు కొడతారు, లేకపోతే వాళ్ళు రావటాలు, పాలన రావటాలు, తర్వాత పనులు రావటాలు, ఇవన్నీ ఉంటూ ఉంటాయి. ప్లస్ డిస్టర్బెన్స్ అనేది ఎక్కువ ఉంటూ ఉంటుంది. నైట్ అనేది ఎందుకు మనకి ప్రిఫర్ చేస్తామంటే, నైట్ ఒకసారి వైఫ్ అండ్ హస్బెండ్ లోపలికి వెళ్ళిన బెడ్ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మొబైల్ ఫోన్స్ కనుక స్విచ్ ఆఫ్ చేసుకొని ఉంటే, వాళ్ళ మొబైల్ ఫోన్స్ ఆన్ చేసుకోకుండా స్విచ్ ఆఫ్ చేసుకొని, లేకపోతే సైలెంట్ మోడ్లో పెట్టుకొని, వాళ్ళకి ఎప్పుడైతే మళ్ళీ ఫ్రీ అయిన తర్వాత మళ్ళీ ఒకవేళ కాల్స్ వచ్చినా సరే మాట్లాడుకోవచ్చు, అలాంటివి పెట్టుకొని ఉన్నప్పుడు ఏంటంటే, వాళ్ళకి కొంచెం ఫ్రీ టైం అనేది ఎక్కువ ఉంటుంది, చాలా ఓపెనెస్గా మాట్లాడుకునే టైం ఉంటుంది. అన్నిటికీ బాగా నైట్ అని మనంగానే కొంచెం బాగా చల్లటి వాతావరణం కూడా చల్లగా ఉంటుంది అటు. సో ఇవన్నీ కలిసి వస్తాయి అన్నమాట. సో కానీ ఇది నైటా మార్నింగ్ అనేది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి ఆ టైం కానీ ఏ టైం నచ్చినా సరే వాళ్ళు చేసుకోవచ్చు అనమాట, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. సో దీంట్లో స్పెసిఫిక్గా థియరీ కానీ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ అలాంటిది ఏమీ లేదు. సో ఇలాగ ఈ నైటే చేసుకుంటే బాగుంటుందా, లేకపోతే తెల్లర పొద్దున చేసుకుంటే పిల్లలు పుడతారా, నైట్ చేసుకుంటే పిల్లలు పుడతారా, ఇలాంటి దానికి ఏ సంబంధం లేదనమాట. మీకు ఇద్దరికి ఎప్పుడైతే ఓపెన్గా ఫీలింగ్స్ వచ్చినాయి, ఓపెన్గా ఒకవేళ అన్నీ బాగున్నాయి అని చేసుకోవాలనుకుంటే మీరు ఎప్పుడు ఏదైనా టైం అయినా తీసుకోవచ్చు. కానీ ప్రిఫరబుల్లీ కొంచెం ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే, ఎక్కువ ఈ కొంతమందికి ఏమో నైట్ షిఫ్ట్, హస్బెండ్కి ఏమో నైట్ షిఫ్ట్ ఉంటుంది, భార్యకి ఏమో మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది. సో ఇక్కడ డిస్టర్బెన్స్ వస్తూ ఉందన్నమాట. ఈ డిస్టర్బెన్స్లో ఏంటంటే, ఇంకా వాళ్ళకి మనం టైం ఏం చెప్తాం, ఈ టైంలో కలవాలి, ఆ టైంలో కలవాలి అని ఏం చెప్తాం. సో వాళ్ళ కన్వీనియన్స్ ఎలా ఉంటుందో అలా చేసుకోవచ్చు అనమాట. సో కొంతమంది కొంచెం ఉమ్మడి కుటుంబం ఉంటే అక్కడ కొంచెం మార్నింగ్ పూట కలవాలంటే ఇబ్బందిగానే ఉంటుంది, కొంచెం నైట్ పూట అయితే అక్కడ బాగానే ఉంటుంది. అలా కాకుండా ఇద్దరే ఉంటున్నారు ఫ్యామిలీలో, సో అది అలాంటి ఇద్దరు ఉన్నప్పుడు ఫ్యామిలీ ఏంటంటే, వాళ్ళకి సాటర్డే సండేలు హాలిడేస్, సాటర్డే హాలిడేస్ అయినప్పుడు ఒక్కళ్ళే ఉన్నప్పుడు, ఎస్ వాళ్ళకి నిజంగా ఫీలింగ్స్ అన్నీ బాగున్నప్పుడు అయితే వాళ్ళు ఇంకా రోజంతా కలిసినా బాగానే ఉంటుంది. వాళ్ళకి కోఆపరేట్ చేసుకోవచ్చు, ఒకళ్ళొకరు కోఆపరేట్ చేసుకుంటే ఆ సెక్షువల్ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. న్యూట్రల్ ఫ్యామిలీలో ఇది కూడా ఒక వాళ్ళకి ఏమైనా డిస్టర్బెన్స్ లేదు అనుకున్నప్పుడు వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. సో ఎక్కడ కూడా ఇది నైట్ కలిస్తే బాగుంటుందా మార్నింగ్ కలిస్తే బాగుంటుందా అని ఏం లేదు, మీ ఇష్టం, మీ కన్వీనియన్స్, మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్ బట్టి మీరు చేసుకోవచ్చు. సో ఇలా పాటిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.